పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. నా పేరు దుర్గాభవన్ అండి. నేను వచ్చేసి రోజుకి 500 కట్టానండి. రోజు 100 రూపాయల నుంచి 500 వరకు కట్టించుకున్నాను సార్. 500 రూపాయలు మాదండి రోజుకి వచ్చేసి. మొత్తం సంవత్సరం అంతా కట్టాను. లాక్డౌన్లో కూడా కట్టామండి. 500 రూపాయలు లెక్కన 1000 రూపాయలు 2000 లెక్కన అలా కట్టించుకు వెళ్ళారండి. ఇల్లు అడుగుతుంటే సమాధానం లేదండి మాకు. ఇదిగో అదిగో అన్నారు, చెక్లు ఇచ్చారు, చెక్లు వేసాం, చెక్ బౌన్స్లు అయినాయి, స్టాప్ పేమెంట్ పెట్టేశారు, మెసేజ్ వచ్చింది మళ్ళీ కట్ అయిపోయింది. అమౌంట్లు అయితే సమాధానం లేదండి. ఒకళ్ళు ఇచ్చి ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాతోటి. మేము ఎవరి దానికి ఒప్పుకోవట్లేదండి. ఈ రోజు అయితే మటుకు అసలు మేము ఇంకా ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోదలుచుకోలేదండి. మీరు స్టేషన్లో ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా? స్టేషన్లో ఇంతకుముందు వెళ్ళాం సార్, పిలిపించి మాట్లాడారు. మాట్లాడినా కూడా అది వాళ్ళు 29 రోజులు బాండ్ లెటర్ రాసి మాకు ఇలా బాండ్ రాసి ఇచ్చారండి. 28వ తారీఖు మాకు కమిట్మెంట్ ఇచ్చారు. ఇదిగోండి ఇంతమంది ఉన్నారు సార్. ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు నా ఇందులో పేజీలో మటుకు 48 మంది వరకు వచ్చారండి. ఇంకా తెలియకుండా ఎంతమంది ఉన్నారో తెలియదు. మాకైతే మటుకు 28వ లోపు చిన్న చిన్న పేమెంట్లు లెక్కన వేసేస్తానని చెప్పారు. మేము 4 టర్ములుగా ఏమన్నా 1 టర్ములుగా కూడా అడగలేదు. మేము 4 టర్ములు కూడా దేనికి సమాధానం లేదు. ఎంత రావాలండి మీకు? నాకు 182,500 రావాలండి. 1,50,000 రావాలి సార్. రెండండి మరి, అది 1,200 ఒకటేమో 500 అండి. అది ఒక నిమిషం అండి, ఒక నిమిషం చెప్పండి. ఫస్ట్ నేను వెంకటలక్ష్మి అండి. నేను బట్టల వ్యాపారం చేస్తానండి. ఇంటింటికి వెళ్ళి బట్టలు అమ్ముతూ ఉంటాను. అయితే ఇట్లా ఒకరోజు అమరావతి వాళ్ళు అదే వచ్చారు. వచ్చి ఇట్లా మీరు మా దగ్గర రోజుకు 100 రూపాయల నుంచి మీరు ఎంతైనా పొదుపు చేసుకుంటే సంవత్సరానికి వచ్చి 8% ఇస్తాము మీరు కట్టుకున్న దానికి. అదే 2 ఏళ్ళు అయితే 12% ఇస్తాము అని చెప్పారండి. అది కూడా కాకుండా మీరు కట్టిన అమౌంట్ 6 నెలల తర్వాత మీకు కట్టిన అమౌంట్లో డబల్ మీకు లోన్ ఇస్తామండి అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టారండి. మీరు అట్లా అనగానే మాకు కూడా ఏంటంటే మేము చిరు వ్యాపారం చేసుకునేవాళ్ళం కదండి, మాకు లోన్ వస్తుందని మేము ఆశపడతాం. సరే మనం కట్టిన దానికి డబుల్ అంటే కనీసం మనం 50,000 కడితే మనకు కనీసం మనకు 1,00,000 రూపాయలు వస్తే బయ్యన సరుకు తెచ్చుకుని మళ్ళీ తిరిగి మనం అమ్ముకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో దిగామండి. యాక్చువల్గా దీంట్లో దిగడానికి కూడా కారణం ఏంటంటే అండి, నాకు దీని గురించి తెలియదు. నాకు ఒకళ్ళు చెప్తే నేను వాళ్ళ ద్వారా నేను దీంట్లోకి దిగానండి. అయితే నేను రోజుకు 300 రూపాయల చొప్పున సంవత్సరం వరకు కట్టానండి. 109,500 రూపాయలు కట్టానండి. నా టర్మ్ వచ్చి అక్టోబర్తో అయిపోయింది. అక్టోబర్ 21తో నా టర్మ్ అయిపోయింది. అక్టోబర్ 21తో అయిపోతే మీకు 21 రోజుకి మేము డబ్బులు ఇస్తామండి అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఆ బ్యాంక్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి. ప్రతి ఒక్కళ్ళు రేపిస్తాం మాపిస్తాం అని ట్రిప్పుకి ఒకళ్ళు సమాధానం చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి మాకు ఒక రూపాయి కానీ మాకు అసలు సరైన సమాధానం కానీ, ఆ కంపెనీ సీఈఓ ఎవరో, చైర్మన్ ఎవరో, లేకపోతే ఈ మేనేజర్లు ఎవరో మాకు ఇప్పుడు దాకా ఎవరూ తెలియదండి. ఇప్పుడు దాకా వాడు మా దగ్గర కొట్టి కట్టించుకున్నది ఏజెంట్లు. ఆ ఏజెంట్లు వాళ్ళు రేపు వస్తారు మాపు వస్తారు మీకు చేసేస్తారనే చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాకా మాకు ఎటువంటి సమాధానమూ లేదండి. రూపాయి కూడబట్టి మేమేమో ఈళ్ళ దగ్గర దాచి మేము ఇట్లా ఇంత బాధపడుతున్నామండి.